అమ్మా నాన్న, నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను, మీరు నా కోసం వెతకండి. అంటే మీరు ఇందాక నుంచి అందరూ మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మీరు 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 మీలాంటి వాళ్ళంటే మేము సినిమాలో ఉన్నాం, మీరు సినిమాలో, వి ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. మీరు అలా మాట్లాడిన కొద్దీ నన్ను ఏదో నాకు ఏలియన్ లాగా ఫీలింగ్ వస్తుంది. నాకు టికెట్ ఫ్యాక్టరీకి అందరికీ నమస్కారం అండి. నాకు టికెట్ ఫ్యాక్టరీకి ఏదో అటాచ్మెంట్ ఉంది అనిపిస్తుంది దాని నుంచి. నాకు మొన్న సడన్గా ఒకసారి ఎవరో ఒక వెబ్ సిరీస్ ఓపెనింగ్ ఉంది అంటే నేను వెళ్ళాను, చూస్తే అక్కడ అఖిలేష్ ఉన్నాడు వెబ్ సిరీస్. ఆ తర్వాత ఇవాళ ఈ సినిమా నాకు మీరు ప్రొడ్యూసర్ అని తెలియదు. సో తను ఇందాక అన్నాడు నాకు వాల్మీకి టైంలో నా మార్కెటింగ్ టీంలో ఉన్నాడని. అప్పుడు టైటిల్ గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది, ఐమ్ సో సారీ. నాకు మా చాయ్ బిస్కెట్ అనరు తప్ప ఇంకా మార్కెటింగ్ టీంలో ఎవరు తెలియదు అప్పుడు ఆ టైంకి. బట్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్టేజ్ మీదకి వచ్చాక అర్థమైంది ఏంటంటే మీరు నా సినిమా మార్కెటింగ్ చేయట్లేదు, ఇట్స్ అదర్ వే. నేను టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ చేస్తున్నాను గత 2 నెలల నుంచి, ఇప్పుడు ఈ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ. సో ఆ రకంగా భువన్, గుడ్ టు సీ యూ హియర్. నాకు భువన్ 10 ఏళ్ళ నుంచి తెలుసు, చాలా పెద్ద మాయగాడు. 10 సంవత్సరాల నుంచి నాకు సోషల్ మీడియా నా పిఆర్ అంతా చూసేవాడు ఒక టైంలో. చాలా పెద్ద మాయగాడు, ఇప్పుడు చాలా సిన్సియర్ అయిపోయాడు అనుకున్నాను, కానీ స్టిల్ మాయగాడని ప్రూవ్ చేశాడు. ఎంత మాయగాడంటే డైరెక్టర్తో కూడా ఏం చెప్పించాడంటే 50% క్రెడిట్ మొత్తం భువందే, ఆ తర్వాత 50% మాది. అంటే ఇంతకంటే అచీవ్మెంట్ ఏమైనా ఉంటుందా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి? ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్ నా లైఫ్లో ఎక్కడ చూడలేదు భువన్. ఏ రేంజ్లో నువ్వు మాయ చేసి ఉంటే అతను ఈ రేంజ్లో నీకు ఎలివేషన్ ఇస్తాడు నాకు అర్థమైంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యర్ అచీవ్మెంట్. అండ్ నేను ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ సినిమాలో గద్దలగొండ గణేష్లో ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ క్రూ అందరు కానీ బాంబే నుంచి తీసుకొద్దాం అన్నారు. సరే మాకు దాని నుంచి అందరూ తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు అన్న కొద్దీ నాకు గిల్ట్ ఫీలింగ్ వస్తుంది బేసిక్గా. అంటే ప్రతిసారి మేము స్టార్ హీరో అని చెప్పి బాంబేకి వెళ్తున్నాము, బట్ అప్పుడు నేను చెప్పే క్లియర్గా లేదంటే ఇప్పుడు డైలాగ్స్ ఏం లేదు కదా, మనం ఇక్కడ లోకల్గా ఉన్న అమ్మాయిని ట్రై చేద్దామని చెప్పి. అప్పుడు ఒక అమ్మాయి, ఇది ఒక సినిమా ఆల్మోస్ట్ 60 to 80 డేస్ అమ్మాయి షూటింగ్ చేస్తే ఆ సినిమా స్క్రాప్ చేశారు సమ్ రీజన్స్. సో అమ్మాయిని ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక క్యారెక్టర్ గురించి ఆడిషన్ చేశానండి. అప్పుడు ఇందులో మెయిన్ లీడ్ వచ్చిందని చెప్తే నేనే వద్దు మీరు మెయిన్ లీడ్ చేయండి అని పంపించాను. సో ఆ తర్వాత అమ్మాయి గుర్తొచ్చి అమ్మాయి ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వచ్చింది ఆఫీస్కి. సో ఇప్పుడు క్యారెక్టర్ లేదు, సినిమా అయిపోయింది, ఓన్లీ సాంగ్ ఒకటి లెఫ్ట్ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అంటే అమ్మాయి డింపుల్ అమ్మాయి ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత షీ గాట్ లైక్ 5 to 6 ఫిల్మ్స్ తను సైన్ చేసింది ఆ అమ్మాయి. సో నాకు యాజ్ అ రైటర్గా, అంటే లైక్ యాజ్ అ రైటర్గా నాకు ఎలా ఉంటుంది అంటే నాకు సెట్లో మొత్తం తెలుగు వాళ్ళే ఉండాలంటుంది, ఎందుకంటే నాకు ఫస్ట్ టేక్కి సెకండ్ టేక్కి డైలాగ్ కూడా నేను మార్చేస్తుంటాను. అలా మార్చినప్పుడు మాకు మళ్ళీ టైం కావాలి సార్ ప్రిపేర్ అవుతాను చెప్పి ఆర్టిస్ట్ బాంబే వాళ్ళు పక్కకి వెళ్తే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. తెలుగు వాళ్ళే నాకు కెమెరా ఉండాలని కోరుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను స్టేజ్లో థియేటర్ చేసి వచ్చేవాడిని, బట్ ఏంటంటే మాకు ఉండే కొన్ని కంపల్షన్స్, కొన్ని మార్కెట్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఐ ఆల్వేస్ సే సినిమాలో ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అండ్ ఆ బ్యాలెన్సింగ్లో ఎక్కడో కొన్ని కొన్నిసార్లు మేము కొంచెం మన వాళ్ళని సరిగ్గా న్యాయం చేయలేకపోతున్న ఫీలింగ్ ఉంది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. అండ్ ఇందా నుంచి అందరి సినిమా చిన్న సినిమా అన్నారు. ఐ థింక్ రిచ్ కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా, నాకు అది అర్థమైంది. డోంట్ ఎవర్ కాల్ ఇట్ ఎ స్మాల్ ఫిలిం. రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది చిన్న సినిమా పెద్ద సినిమాను. అండ్ నాకు డైరెక్టర్ హర్ష మీద అతను ఫస్ట్ సినిమా అయినా సరే నాకు చాలా జెల్సీగా ఉంది, ఎందుకంటే నాకు ఒక్క సినిమా కదలడానికి 2-3 ఏళ్ళు పడుతుంది, ఇతను ఒక్క సినిమాలో 5 కథలు రాసేసాడు. నీకో దండం రావు, నిజంగా చాలా బాగా రాశాడు, కంటెంట్ చాలా బాగుంది, ట్రైలర్ టీజర్ అన్నీ నచ్చినాయి.